హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో అయితే మమ్మీ వాళ్ళది 25th వెడ్డింగ్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాని తగ్గట్టుగా మేము షాపింగ్ చేసిన క్లాత్స్, ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్, రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ప్లాన్ చేసాము అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాం అన్నమాట, వన్ బై వన్. మేమైతే ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇలాగ జూట్ బ్యాగ్స్ అనుకుంటున్నాము. ఇలాగ నేనైతే కస్టమైజ్ చేయించామన్నమాట వాళ్ళ నేమ్స్ తోటి. టోటల్గా 150 బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేసాము. ఒకటి రెడ్ ఇంకొకటి అయితే పర్పుల్, ఈ టూ కలర్స్లో పెట్టుకున్నాం. 150 బ్యాగ్స్ అనమాట. ఇవైతే నేను యాజ్ అ రీసెల్లర్గా నేనైతే ఇవన్నీ చేయించుకున్నాను. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్ ముందైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇది సెప్టెంబర్లో ఆర్డర్ చేసుకుంటే నాకు నవంబర్లో వచ్చాయి. మినిమం 2 మంత్స్ ముందు మనం ఇలాంటివన్నీ అయితే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కస్టమైజేషన్ మీకు మళ్ళీ బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. మీ నేమ్స్ పెట్టి ఇలాగా రాయించాం అనమాట. దాంట్లోకి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఈ పాటకి అప్లోడ్ చేసి ఉంటాను. పసుపు కుంకాలు ఇందులో పెట్టి ఇలా కప్స్ లాగా, బుట్టల్లాగా తయారు చేసామంట. ఇవి టీ కప్స్తో ఇలాగ హ్యాండ్ మేడ్లా తయారు చేస్తాము. కొంచెం డైరెక్ట్ ప్యాకెట్స్ వేసేయచ్చు, ఇలా కొంచెం అందంగా ఉంటుందని చెప్పి ఇలాంటివి తయారు చేసాము. ఇంకా ఫ్రూట్స్ బ్యాంగిల్స్తో ఇది ఆ రోజు అయితే ప్యాక్ చేసుకుంటాము. మేమైతే మార్నింగే మంగళస్నానాలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. నేను ఆల్రెడీ ఇవి హోల్సేల్గా శారీస్ తీసుకొచ్చాను కదా, అప్పుడు ఇద్దరికి ఒకేలాంటి శారీస్ అయితే తెచ్చుకున్నాము. నాది మమ్మీది కూడా సేమ్ శారీ అనమాట. ఇంకా అక్కడే హోల్సేల్లోనే ఎల్పిటి మార్కెట్లో తీసుకున్నాను అనమాట. చెరుకు అయితే ఇది షార్ట్ కుర్తా ఒకటి, అదే వాడికి లాంగ్ అయిపోతుంది. ఇంకా అందరికీ కూడా ఇలా ప్లెయిన్ కుర్తాస్ విత్ జీన్స్తో ఏదో దాంతో పేర్ చేసుకుంటారు అనమాట. ఇంకా అందరూ ఒకేలాగా, మొత్తం మా ఫ్యామిలీ 5 ఒకేలాగా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ వ్రతానికి అయితే మమ్మీ ఈ శారీ అయితే కట్టుకుంటాం అనమాట. ఇది నేను మమ్మీకి ప్రెజెంట్ చేసేదనమాట. మాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా జూట్ పట్టు అని వస్తుంది కదా, అందులో చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఇది యావరేజ్ క్వాలిటీ అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చి. ఇంకా చాలా మట్టుకు బ్లౌజెస్ ఇంకా మీద స్టిచ్చింగ్ దగ్గరే ఉన్నాయి. అండ్ ఇది నాకు మమ్మీ పెట్టిన శారీ, కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ అయితే మమ్మీ పట్టు శారీ, ఇది మెయిన్ శారీ అనమాట. కంచి పట్టు ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫికెట్ అనమాట. నేను ఇది ఆల్రెడీ నేను షాపింగ్ బ్లాగ్ నేను ఫుల్ బ్లాగ్ చేయలే కానీ మినీ బ్లాగ్ అయితే చేశాను. ఇది ఫుల్ శారీ అయితే కలర్ అయితే చాలా బ్రైట్గా ఉంది. దీనికి మేము టాగుల్స్ అయితే వేయించుకున్నాము సింపుల్గా, ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్స్తో యాక్చువల్లీ మేము గ్రీన్ చెప్తే వాళ్ళు ఎల్లో వేసేసారు, ఎల్లో ఇంకా బాగుంటుందని చెప్పని. మేమైతే గ్రీనే చెప్పాం కానీ టెజల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను టెజల్స్ ఇంకా శారీ వర్క్ ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే చేశాను అనమాట. వాళ్ళ ఐడి డీటెయిల్స్ కూడా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఇది ప్రజెంట్ కద్దన వర్క్ ఫుల్ ట్రెండ్లో ఉంది కదా, కింద అయితే స్కాల్ప్ బార్డర్స్తో ఇలా చేయించాను. చాలా బాగుంది వర్క్ అయితే, వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నేను ఎటు వచ్చి టెజల్స్కి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ టెజల్స్ కూడా ఇలా సింపుల్గా అయితే వర్క్ చేయించాను కోన్ షేప్లో, చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ మమ్మీ శారీ ఫినిష్ అయిన తర్వాత డాడీకి షాపింగ్ ట్రై చేసాం కానీ మేము సౌత్ ఇండియాలో తీసుకున్నాం, పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే దొరకలే కానీ మాకైతే ఇది లాంగ్ కుర్తా. నెక్ అయితే చాలా బాగుంది, వేసుకుంటే అసలు ఆ రోజు వేసుకున్నాక ఈ డ్రెస్ మాకు నచ్చింది. అండ్ ఇది ధోతి ప్యాంట్ వస్తుంది అనమాట, నార్మల్ షేర్వాణి కాకుండా ధోతి ప్యాంట్ అయితే ఇంకొంచెం లుక్ బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాము. ఇదైతే సౌత్ ఇండియాలో తీసుకున్నాం. నెక్స్ట్ అయితే వచ్చి నా శారీ, మమ్మీ శారీ అయితే నేను కామాక్షి సిల్క్స్లో తీసుకున్నాను, డాడీ అయితే సౌత్ ఇండియాలో. ఈ శారీ వచ్చేటప్పటికి సెమీ గద్వాల్ అనమాట. ఇది కూడా నేను ఎల్పిటి మార్కెట్ హోల్సేల్ షాప్స్లో తీసుకున్నాను. బాగుంది శారీ, ప్యూర్ గద్వాల్కి అయితే 17-18 thousand తప్ప మిగతా ప్రైస్లో అంతేం బాగలేదు. ఇదైతే సెమీ గద్వాల్ వచ్చింది, నాకు ఈ కలర్ కోసం తీసుకున్నాను అనమాట. దీనికైతే రెడ్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ నేను ఆరెంజ్కి వెళ్తే బాగుంటుందని చెప్పి నేను ఆరెంజ్ పట్టులో ఈ క్లాత్ తీసుకుని ఎప్పటి నుంచో దాచించిన మోడల్ అయితే దీనికి స్టిచ్ చేయించాను. ఫైనల్లీ కమలం మోడల్ చాలా బాగా సెట్ అయింది. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి నేను కేపీహెచ్పిలో స్టిచ్చింగ్ అయితే చేయించాను. చిన్న పఫ్ అయితే ఇచ్చి లాంగ్ స్లీవ్ పెట్టించుకున్నాను, అదే కొంచెం ఎల్బో వరకు వస్తుంది. స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా బాగా కుదిరింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పిల్ల చెరుకు అయితే ఇలా కస్టమైజ్ చేయించాను అనమాట. నేను నా శారీకి ఆరెంజ్ అయితే అంత బాగా సెట్ అవుతున్నట్లేదని చెప్పి నేను రెడ్కి వెళ్ళాను వీళ్ళకి. దీని మీదకి ఇలా ధోతి ప్యాంట్ అనమాట, కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది. కస్టమైజ్ చేస్తే కరెక్ట్ సైజ్ వస్తుంది, మెజర్మెంట్ కూడా ఇలా వస్తుంది.
చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా నాకు బాగానే అనిపించింది. మామూలుగా అయితే ఇవి వర్క్ ఇది అంతా అఫ్ కోర్స్ ఇవి అంతా బీడ్స్ వర్కే, కాకపోతే చేసినందుకు క్లాత్ మొత్తం స్టిచ్చింగ్ అంతా కూడా వాళ్ళే. ఇది మా హస్బెండ్ది, రెడ్ కలర్, ఇద్దరికి మ్యాచింగ్ ఫాదర్ అండ్ సన్ కాంబో లాగా చేయించుకున్నాను అనమాట. బట్ వీళ్ళైతే ధోతి అయితే వద్దన్నారు, ఇంకైతే నార్మల్ జీన్స్ మీద వేసేసుకుంటారు. అండ్ సేమ్ ఇదే ప్యాటర్న్లో తమ్ముడికి కూడా, వాళ్ళ అందరూ గ్రీన్ కాబట్టి గ్రీన్లో తమ్ముడికైతే ఇలాగ చేయించుకున్నాం. చాలా బాగా వచ్చింది ఇది, మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇలా వస్తుంది సింపుల్గా. చాలా బాగుంది, ఇవైతే ఫిట్టింగ్ కూడా బాగుంది, పర్లేదు. కొంచెం లూజ్ అయినా సరే ఇంకా మ్యాక్సిమం అయితే చాలా బాగా సెట్ అయినాయి అందరు కూడా. నెక్స్ట్ మమ్మీ వాళ్ళు మాకు ప్రెజెంట్ చేసామన్నమాట. ఇది స్టోన్స్ రింగ్ అయితే నాకు, ఈ ఎలిఫెంట్ రింగ్ అయితే ఆయనకని చెప్పని. ఇద్దరికి ఇలా చేయించారు గిఫ్ట్స్ ఇవ్వడానికి మాకు ఆ రోజు. ఇంకా చరిత్రకి నాకైతే రింగ్ సిస్టమ్ అయితే ఇంక పిల్లలకి ఏముంటాయి, ఇంకా ఇది 3 ఇయర్స్ వచ్చిన తర్వాత స్టడ్ కింద కుట్టించవచ్చు అని చెప్పి. ఇదైతే డైమండ్ స్టడ్ అనమాట, ఇంకా విత్ సర్టిఫికేట్తో వస్తుంది కాబట్టి ఇదైతే తీసుకున్నాము. ఇంకా వాడికి ఎప్పటికైనా అలా ఉంటుంది కదా అని చెప్పని. నెక్స్ట్ నేను మమ్మీ వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ అనమాట ఇది సిల్వర్ది. యాక్చువల్లీ పూజ బాక్స్ అనుకున్నాను, అదైతే మేము అనుకున్నట్టుగా దొరకలేదు కాబట్టి నేను దీనికి వెళ్ళాను. చాలా బాగుంది ఇది కూడా. అండ్ కొంతమందికి అయితే ఇలా సిల్వర్ కార్డ్స్ అయితే గిఫ్ట్గా అయితే తీసుకున్నాము. ఇవి సిల్వర్ షాప్స్లో, బయట సిల్వర్ షాప్లో దొరుకుతున్నాయి, ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. కొన్ని అయితే గోవింద నామాలు వస్తున్నాయి. జస్ట్ ఇలా గిఫ్ట్ కార్డ్ లాగా కూడా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్రింటింగ్ ఉంటుంది. అండ్ ఇది అంతా లెటర్స్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగా ఇచ్చారన్నమాట ఇది, మళ్ళీ సెపరేట్ ప్యాకింగ్ కలర్ ఏం లేకుండా. ఈ బ్లూ కలర్ అయితే హనుమాన్ చాలీస్ అనమాట, ఇలా చాలా బాగుంది. అన్నీ కూడా ఇలా గిఫ్ట్ కవర్స్తో ప్యాకింగ్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇది మా మమ్మీకి మా డాడీ గిఫ్ట్ చేస్తున్నాను నెక్లెస్ అనమాట. యాక్చువల్లీ మా డాడీకి కూడా రింగ్ కాకపోతే అది ఇంకా అవ్వలేదన్నమాట. అది అయ్యాక మళ్ళీ నేను వీడియో బిట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను నేను మా డాడీ గిఫ్ట్ కూడా. ఇది నెక్లెస్, మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ వ్యూతో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు లేటెస్ట్ కొంచెం టెంపుల్ ఫినిష్లో, ఆ ఫినిష్లో ఉంది, కొంచెం లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. చాలా బాగుంది ఇది. అండ్ అలాగే బర్త్డేకి నాకేం తీసుకోలేదు కదా అని చెప్పని ఆయన నా కోసం ఈ చిన్న నెక్లెస్ అయితే తీసుకున్నారు. ఇది వేసుకుంటే చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ వేసుకుంటే బాగుంది. డ్రెస్సెస్ మీదకైనా కూడా చాలా సింపుల్గా ఉంటుంది, అనుకోకుండా అయిందనమాట. ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది, రెండు నెక్లెస్లు కూడా అనుకోకుండా. ఇది వచ్చేసి నా నెక్లెస్ అనమాట, కొంచెం సింపుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్ అనమాట. రెండు కాసులు లోపలే వచ్చేసింది. ఇదైతే చాలా బాగా వచ్చింది అసలు ఫినిషింగ్ కూడా. యాక్చువల్లీ నా బ్యాంగిల్స్కి మ్యాచ్ అవుద్దని చెప్పని ఇంకా అలా ప్లాన్ చేస్తున్నాం. ఇది మమ్మీ నెక్లెస్, కొంచెం డల్ లైట్లోనే చూపిస్తున్నా మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుందని. చాలా బాగుంది వర్క్ అయితే, చాలా నిండుగా ఉంది నెక్కి వేసుకుంటే కూడా. ఇది అండి, ఇది డైమండ్ స్టడ్ ఇదన్నమాట, డైమండ్ స్టడ్ అది. ఇంకా మా ఇద్దరికి రింగ్స్ ఇవి, నాకైతే అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. గోల్డ్ అండ్ క్లాత్స్ కూడా అన్నీ, ఇవన్నీ చూసారు కదా. ఇంకా బ్యాగ్ అయితే లవ్ యూ అనమాట, గుల్లపూడిస్ 25th యానివర్సరీ గిఫ్ట్ కింద. బ్యాక్ సైడ్ అయితే ఇంకా గణేష్ ప్రింట్ వస్తుంది. మనం ఇవన్నీ కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు, గణేష్ ప్రింట్ లేకపోతే కృష్ణ ప్రింట్ అలా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. ఇలా నేను ఇవి, ఈ బ్యాగ్స్ కూడా నేను ఆ బ్యాగ్లో యాడ్ చేస్తాను. ఇంకా ఫ్రూట్స్, ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇలా మళ్ళీ ప్యాకింగ్ చేసేటప్పుడు ఒక వీడియో అయితే క్రియా చేస్తాను. ఇవి మా బట్టలన్నీ, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికక్కడ సర్దాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి నేను గోయాస్లో షాపింగ్కి వెళ్ళా అని చెప్పన్నప్పుడు ఏం షాప్ చేశాను నన్ను చాలామంది అడిగారు. నేనైతే అప్పుడు ఇలాగా ముక్కుపుడికి అయితే తీసుకున్నాను అనమాట, అప్పుడే చెప్పాను నేను. ఇది చాలా క్యూట్గా బాగుంది, చాలా తక్కువ ప్రైస్కి కూడా వచ్చింది. ఇలాంటివి గోల్డ్లో చేయించినా కూడా ఎక్కువ తరుగు మజ్జలు వేస్ట్ అవుతాయి కదా, ఇది ఎక్కువ పెట్టాం కాబట్టి సిల్వర్లో అయినా పర్లేదు అని అనిపించింది నాకైతే. ఇది మొత్తానికి మా షాపింగ్ అయితే ఇది, రిటర్న్ గిఫ్ట్స్ అయితే అవేంటి ఇవేంటి మొత్తానికి అయితే ఇది. ఇంకా పెట్టుబడి శారీస్ అవి కూడా ఉన్నాయి కానీ నేను ఇంకా ఇంతతో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మీకు నా షాపింగ్లో ఏది మీకు బాగా నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమణి తెలుగు బ్లాగ్స్. బై బై.